ద లార్డ్స్ థ్రోన్ ఫ్యామిలీ ప్రేయర్ హౌస్ అనుదినం జీవాహారం అంశం నీ ప్రార్థనకు ఎందుకు సమాధానం రావడం లేదో తెలుసా క్రీస్తువారు ఆ రోజు రాత్రి అనేక విషయాల గురించి తన శిష్యులకు బోధించిన తర్వాత అందరూ కలిసి గెత్సెమనే అనబడిన చోటికి వెళ్ళారు మిగతా వారిని అక్కడ ఉండమని చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మరికొంత దూరం ప్రార్థించుటకు వెళ్ళాడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం ద్వారా అద్భుతమైన ఆత్మీయ పాఠాలను నేర్పిస్తున్నాడు కొంత దూరం వెళ్లి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను అని వ్రాయబడి ఉంది ఇది గెత్సెమనే తోటలో సిలువ మరణం గురించి యేసు ప్రభు వారి ప్రార్థన అని మనకు తెలుసు అయితే దాని గురించి మనం ధ్యానించుకోవట్లేదు గాని ఈ వచనంలోని ఒక ముఖ్యమైన అంశాన్ని నేర్చుకుందాం ఈ వచనంలో నా ఇష్టము నీ చిత్తము అనే రెండు పదాలు కనిపిస్తున్నాయి కదా ఇది యేసు ప్రభు వారు చేస్తున్న ప్రార్థన కాబట్టి నా ఇష్టము అంటే యేసు ప్రభు వారి ఇష్టము అని నీ చిత్తము అంటే తండ్రి అయిన దేవుని చిత్తము అని మనకు అర్థమవుతుంది అయితే క్రీస్తు వారు ప్రార్థన చేస్తూ తాను ప్రార్థన చేస్తున్న విషయంలో తన ఇష్టం నెరవేర్చబడకూడదు అని ప్రార్థిస్తున్నారు తాను ప్రార్థన చేస్తున్న విషయంలో నీ చిత్తమే అంటే తండ్రి అయిన దేవుని చిత్తము మాత్రమే నెరవేర్చబడాలి అని ప్రార్థిస్తున్నారు హల్లెలూయా క్రీస్తు వారు వెళ్లబోయే శిలువ శ్రమలు మనిషి ఊహించలేనివి సహించలేనివి భరించలేనివి అయినప్పటికీ ఆ శ్రమలను దేవుని చిత్తానికి అప్పచెప్పి మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో ఒక మాదిరికరమైన ప్రార్థనను క్రీస్తు వారు మన ముందుంచారు ఇక్కడ మనకు రెండు చిత్తాలు కనిపిస్తున్నాయి ఒకటి మన చిత్తము రెండు దేవుని చిత్తము అంటే మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ రెండు విషయాలను జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థించాలి మనం చేసిన ప్రార్థనలకు చాలా సార్లు సమాధానం పొందుకోకపోవడాన్ని మనం గమనించవచ్చు ఎందుకు అలా జరుగుతుంది ఎందుకంటే ఆ ప్రార్థనలు మన చిత్త ప్రకారం ఉన్నాయేమోనని ఒకసారి పరీక్షించుకోవాలి మన చిత్త ప్రకారం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి ఏ ఏ ప్రార్థనలకు మనం సమాధానం పొందుకోలేము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది హృదయములో ఆలోచనలలో తలంపులలో మాటలలో చూపులో పాపమును పెట్టుకుని ప్రార్థన చేస్తే అలా చేసిన ఏ ప్రార్థన కూడా అంగీకరించబడదని కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది రెండవది దురుద్దేశంతో ఎదుటివారి క్షేమము కోరుకోకుండా భోగముల నిమిత్తము కష్టపడకుండా సుఖముగా జీవించడానికి అవసరాలు కాకుండా కోరికలను తీర్చుకోవడానికి చేసిన ఏ ప్రార్థన కూడా అంగీకరించబడదని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంది మూడవది విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను అని చెప్పుకుంటూ ఆ ప్రార్థనలో సందేహము అనుమానము అపనమ్మకం ఉంటే అలాంటి ప్రార్థనలు కూడా నెరవేర్చబడవు అని మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంది చూసారా ఒకవేళ పైన చెప్పబడినట్టుగా మన చిత్తానుసారంగా ప్రార్థిస్తున్నట్లయితే ఎన్ని రోజులు ప్రార్థించినా ఎన్ని ఉపవాస దినాలున్నా ఆ ప్రార్థనలకు సమాధానం పొందుకోలేము ఒకవేళ అలాంటి ప్రార్థనలకు కూడా సమాధానం వచ్చిందంటే అది ఖచ్చితంగా దేవుని నుండి వచ్చింది మాత్రం కాదు ఎలా చెప్పగలం ఎలాగంటే 10 సంవత్సరాల కుమారుడు తనకు 10 లక్షల రూపాయలు కావాలని తన తండ్రిని అడిగితే ఆ తండ్రి ఇస్తాడా ఖచ్చితంగా ఇవ్వడు ఎందుకంటే ఆ కుమారుడున్న వయస్సుకు అంత డబ్బు అవసరం లేదు కాబట్టి అంత డబ్బు విలువ ఆ కుమారునికి తెలియదు కాబట్టి ఎలా వాడాలో తెలియదు కాబట్టి ఇవ్వడు ఒకవేళ ఇచ్చాడు అంటే ఆ తండ్రికి కుమారుని పట్ల ప్రేమ లేదని బాధ్యత లేదని ఆ కుమారుడు చెడిపోవడానికి కారణం ఆ తండ్రేనని స్పష్టంగా అర్థమవుతుంది అలాగే మన చిత్త ప్రకారం చేసిన ప్రార్థనలకు సమాధానం వచ్చిందంటే ప్రేమ బాధ్యత ఉన్న పరలోకపు తండ్రి నుండి వచ్చింది కాదని మనం చెడిపోవడానికి తర్వాత కష్టపడడానికి నష్టపోవడానికి సాతాను నుండి వచ్చిన సమాధానం అని అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రార్థనలకు సమాధానం రావాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననదియే హల్లెలూయా చూసారా ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా అది దొరుకుతుందంట ఎందుకంటే ఇచ్చిన సమాధానం పట్ల దేవుడు బాధ్యత తీసుకుంటాడు కాబట్టి దేవునితో సమానంగా ఉండి కూడా
క్రీస్తు వారే ఇలాంటి ప్రార్థన చేశాడంటే నీవు నేను కూడా అలాంటి ప్రార్థననే చేయబద్దులమై ఉన్నాం కదా. అందుకే క్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు అందరికంటే ఉన్నతంగా హెచ్చించాడు. కాబట్టి మనము కూడా దేవుని చిత్తానుసారంగా మాత్రమే ప్రార్థించడం నేర్చుకుందాం. తండ్రి అయిన దేవుని నుండి మాత్రమే సమాధానం పొందుకుందాం. దేవుని మహిమార్థమే జీవితం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్.